వెల్కమ్ టు ఐఏసీఈ ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ వన్ చూద్దాం సో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మొబైల్ యాప్ లాంచ్ బై సిబిఎస్ఈ ఫర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సో ఈ కింది వాటిలో ఏది మనకి సిబిఎస్ఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కోసం ఒక మొబైల్ యాప్ని లాంచ్ చేశారని అడుగుతున్నారు ఆప్షన్స్లో మెడిటనేషన్ అండ్ మై సిబిఎస్ఈ గైడ్ అన్ఫోల్డ్ యూ దోస్త్ ఫర్ లైఫ్ సో మనకి పేరెంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ నెక్స్ట్ స్టూడెంట్స్ కోసం ఈ విద్యార్థులు అండ్ తల్లిదండ్రుల కోసం సిబిఎస్ఈ ఇటీవల మనకి ప్రారంభించింది దోస్త్ ఫర్ లైఫ్ వాళ్ళని మోటివేట్ చేయడానికి గైడెన్స్ ఇవ్వడానికి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి డిజార్డర్స్ అంటున్నాం ఎక్కువగా ఇంటర్నెట్కి కనెక్ట్ అవ్వడం సోషల్ మీడియాస్కి ఎక్కువగా కనెక్ట్ అవడం సో వీటి నుంచి ఆ మైండ్ని డైవర్ట్ చేయడం కోసం కొత్త కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్ని స్టూడెంట్స్లో మనకి ఇంక్రీజ్ చేయడం కోసం ఈ దోస్త్ ఫర్ లైఫ్ అనే దాన్ని స్టార్ట్ చేశారు సో దోస్త్ ఫర్ లైఫ్ ఇటీవల ఎవరు ప్రారంభించారంటే సిబిఎస్ఈ ఎస్పెషల్లీ స్టూడెంట్స్ అండ్ పే

కేంద్ర పాలిత ప్రాంతం లేదా రాష్ట్రం ఏది నాలుగవగా లిస్ట్లో చేరింది హర్ ఘర్ జల్ యోజనకి సంబంధించి హర్ జల్ అనేది మనకి కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసిన ఒక ఇంపార్టెంట్ పథకం రూరల్ ఏరియాలోని అండ్ మిగతా ప్రాంతాల్లో కూడా రెండు వేల ఇరవై నాలుగు కల్లా ట్యాప్ వాటర్ ఇవ్వాలి అనేది దీని యొక్క లక్ష్యం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టార్గెట్ పెట్టుకున్న కొన్ని స్టేట్స్ కొన్ని యూనియన్ టెరిటరీస్ రెండు వేల ఇరవై నాలుగు కన్నా ముందరే ఈ ఏమంటారు లక్ష్యాన్ని సాధించాయి హర్ జల్ యోజన కింద హర్ జల్ లో ఫస్ట్ స్టేట్ ఏది దాని యొక్క అచీవ్మెంట్ని కంప్లీట్ చేసింది అంటే గోవా సో గోవా ఈజ్ ద ఫస్ట్ వన్ విచ్ కంప్లీటెడ్ ఇట్స్ టార్గెట్ రెండు వేల ఇరవై నాలుకన్నా ముందరే అది టార్గెట్ ని కంప్లీట్ చేసింది దాని తర్వాత తెలంగాణ అండ్ అన్నమాన్ నికోబార్ ఐలాండ్స్ కూడా వాటి యొక్క టార్గెట్ని కంప్లీట్ చేయడం జరిగింది ఇటీవల పుదుచ్చేరి నాలుగవ స్థానంలో ఫోర్త్ ప్లేస్లో ఈ టార్గెట్ ని అచీవ్ చేసిన దాంట్లో చేరడం జరిగింది సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్ అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం మెల్ టైగర్ రిజర్వ్ లొకేటెడ్ ఇన్ విత్ స్టేట్ సో మెల్ టైగర్ రిజర్వ్ అనేది ఎక్కడుంది అని అడుగుతున్నారు ఇది న్యూస్ లో ఉండడానికి కారణం మెల్ అనే ప్రాజెక్ట్ సో మెల్గాట్ ప్రాజెక్టు ముంబై లేదా మహారాష్ట్ర ప్రాంతం దగ్గరలో ఉన్న గిరిజన తెగలు వార్లీ అనే గిరిజ గిరిజన తెగ ఒకటి వార్లీ అనే ట్రైబు నెక్స్ట్ గోండోస్ అనే ట్రైబు కుర్కూస్ అనే ట్రైబ్స్ సో ఈ గిరిజన జాతుల మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఆర్ట్ వాళ్ళు సంబంధించి కళకి సంబంధించి ఏవైతే పెయింటింగ్స్ కానీ బ్యాగ్స్ కానీ ఇలాంటివి మ్యానుఫ్యాక్చర్ చేశారో వాటిని మార్కెట్లోకి తీసుకెళ్లి అమ్మడం సో దానివల్ల ఈ ప్రొడక్ట్కి పాపులారిటీ పెంచడం అండ్ వీళ్ళకి ఒక జీవనోపాధి కల్పించడం అనేది మెల్గాట్ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ఉద్దేశం అయితే ఇది మహారాష్ట్రలో ఇంపార్టెంట్ ప్రాంతం మెల్గాట్ అనేది అలాగే మెల్గాట్ టైగర్ రిజర్వ్ కూడా ఉంది అది కూడా మనకి మహారాష్ట్రలో ఉంది ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అలాగే మధ్యప్రదేశ్ లో మనకి చాలా టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ గా పెంచ్ టైగర్ రిజర్వ్ ఇస్ ఎగ్జాంపుల్ ఆఫ్ మహారాష్ట్ర ఏరియా అండ్ నెక్స్ట్ జార్ఖండ్ వచ్చేటప్పటికి పాలము టైగర్ రిజర్వ్ అంటాం సో పాలము టైగర్ రిజర్వ్ అనేది మనకి జార్ఖండ్ లో చాలా ఫేమస్ సో గుజరాత్ లో గిర్ నేషనల్ పార్క్ అనేది ఫేమస్ గుజరాత్ గిర్ నేషనల్ పార్క్ ఈస్ దేర్ అలాగే నెక్స్ట్ మనకి ప్రాజెక్ట్ టైగర్ ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది భారతదేశంలో టైగర్ పాపులేషన్ ని పెంచడం కోసం అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం రీసెంట్లీ నేపాలి క్లైంబర్ కమీ రీటా క్లైమ్స్ విచ్ మౌంటైన్ ఫర్ రికార్డ్ ట్వంటీ ఫిఫ్త్ టైం ఇటీవల నేపాలీ పర్సన్ ఆయన పేరు కామీ రీటా ఇరవై సారి మౌంట్ ఎవరెస్ట్ ని ఆయన అచీవ్ చేయడం జరిగింది అందుకని న్యూస్ లో ఉంది యాక్చువల్లీ ఇక్కడ మనం ఏమని అడిగారంటే ఇరవై సారి ఆయన ఏ శిఖరాన్ని అధిరోహించారని అడిగారు ఆన్సర్ వచ్చేసి మౌంట్ ఎవరెస్ట్ నైన్టీన్ నైన్టీ ఫోర్ ఫస్ట్ టైం ఈయన మౌంట్ ఎవరెస్ట్ ని క్లైమ్ చేయడం జరిగింది దాని తర్వాత రీసెంట్ గా ఆయన ట్వంటీ టైం ఇరవై సారి నేపాల్లో ఉన్న మౌంట్ ఎవరెస్ట్ ని ఆయన అధిరోహించారు అలాగే నేను చాలా సార్లు చెప్పాను మౌంట్ ఎవరెస్ట్ ఎయిటీన్ ఫార్టీ సెవెన్ పద్దెనిమిది వందల నలభై ఏడో ప్రాంతంలో జార్జ్ ఎవరెస్ట్ రికగ్నైజ్ చేశారు దాని తర్వాత ప్రపంచం అంతటా కూడా ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ సిక్స్ మీటర్స్ ఇప్పుడు దీని యొక్క రైజింగ్ హైట్ వచ్చేసి పాయింట్ ఎయిట్ సిక్స్ మీటర్స్ సో ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఆరు మీటర్ల ఎవరెస్ట్ ని అత్యంత ఎత్తైన శిఖరంగా రికగ్నైజ్ చేశారు నేపాల్లో ఉంది అండ్ నెక్స్ట్ ఇక్కడ కొన్ని మనకి మౌంటైన్స్ ఇచ్చారు సో మౌంటైన్స్ తెలుసుకోవడం కూడా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇవి న్యూస్ లో ఉండే సో అలాంటివి కూడా తెలుసుకోవాలి మౌంట్ రైనర్ అండ్ అక్నా గావా ఈ రెండు కూడా మనకి ఎక్కడ ఉన్నాయంటే అమెరికాలోని ఎస్పెషల్లీ అకెన్ గోవా అనేది సౌత్ అమెరికాలో ఉంది యాండీస్ పర్వతాలు అంటాం కదా యాండీస్ పర్వతాల్లోనే ఒక ఇంపార్టెంట్ శిఖరంగా అకాన్ గోవా అని చెప్పొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి మౌంట్ రైనర్ అని ఉంది వాషింగ్టన్ డీసీ దగ్గరలో ఉన్న ప్రాంతం ఇది యూఎస్ఏలో మనకి వాషింగ్టన్ దగ్గరలో మనకి మౌంట్ రైనర్ అనేది కనిపిస్తుంది నెక్స్ట్ మౌంట్ కీలీ మంజారో ఆఫ్రికాలోనే చాలా ఫేమస్ అగ్ని పర్వతంగా చెప్పొచ్చు అండ్ డార్మెంట్ వాల్కెనో అంటాం అండ్ ఇట్ ఈస్ ఆల్సో కన్సిడర్ యాజ్ అ మౌంటైన్ సో ఆఫ్రికాలో కీలీ మంజారో పర్వతం చాలా ఫేమస్ అకాన్ గోవా మౌంటైన్ పీక్ వచ్చేసి సౌత్ అమెరికా మౌంట్ ఎవరెస్ట్ వచ్చేసి నేపాల్ ఏరియా నెక్స్ట్ వన్ హూ ఇస్ దర్ ఆఫ్ ద బుక్ లైఫ్ ఇన్ ద క్లాక్ టవర్ వ్యాలీ సో లైఫ్ ఇన్ ద క్లాక్ టవర్ వ్యాలీ అనేది ఎవరు రాశారని అడుగుతున్నారు ఆప్షన్స్ లో అద్నాన్ షఫీ సరఫ్ అలీ భట్ అండ్ నెక్స్ట్ షాకుర్ రాథర్ అండ్ నిదా నూర్ అని ఉన్నాయి సో ఆన్సర్ వచ్చేసి షాకూర్ రాధర్ ఈజా కరెక్ట్ ఆన్సర్ కశ్మీర్ ప్రాంతం గురించి సో కశ్మీర్లో జరిగే సంఘటనల గురించి మనకి షకూర్ రాధర్ ఈయన ఒక జర్నల్ జర్నలిస్ట్ ఈయన సో ఈయన ఫస్ట్ డెబ్యూట్ నావల్గా లైఫ్ ఇన్ ద క్లాక్ టవర్ వ్యాలీ అనే దాన్ని రచించారు సో కశ్మీర్ గురించి చాలామంది చాలా ఫేమస్ బుక్స్ని రాశారు ఫర్ ఎగ్జాంపుల్ మనకి రూమర్స్ ఆఫ్ ద స్ప్రింగ్ అని చెప్పేసి ఒక బుక్ డిస్కస్ చేశాం ఫరా రాసిన బుక్ అది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లైఫ్ ఇన్ ద క్లాక్ టవర్ వ్యాలీ షాకు రాథర్ రాసిన బుక్ ఈ రెండు కశ్మీర్ గురించి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి షరఫ్ అలీ భట్ ఫేమస్ అయిన ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ ఇరవై సంవత్సరాల వయసు ఉన్న షరఫ్ అలీ బట్ చాలా బుక్స్ సంబంధించి సాహిత్యానికి సంబంధించి చాలా ని గెలుచుకోవడం జరిగింది అండ్ నెక్స్ట్ ట్రిగ్గర్స్ షరఫ్ అనేది ఈయన రాసిన బుక్స్లో వన్ ఆఫ్ ద ఫేమస్ గా చెప్పొచ్చు అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎప్రూవ్డ్ విచ్ కంట్రీ కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ Sinopharm టు ఎమర్జెన్సీ యూస్ సో నిన్న కరెంట్ అఫేర్లోనేమో కెనడా గురించి చూసాం కెనడాలో సెర్టీన్ ఏజ్ అంటే ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ మధ్యలో ఉన్న పిల్లలకి ఫైజర్ అనే వ్యాక్సిన్ ఇవ్వచ్చు అని చెప్పేసి ఒక పర్మిషన్ ఇచ్చింది ఆ కంట్రీ అని డిస్కస్ చేశాం దాని తర్వాత అంతకన్నా ముందర అండ్ డాగ్స్ యానిమల్స్ కోసం రష్యా ఒక వ్యాక్సిన్ కనిపెట్టింది కోవాక్సిన్ కి కోవిడ్ వ్యాక్సిన్కి సంబంధించి అని డిస్కస్ చేసాం అలాగే ఇండియాలోకి రష్యాకి సంబంధించిన స్పుత్నిక్ వ్యాక్సిన్ ఎలవ్ చేశారని డిస్కస్ చేసాం కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది అండ్ కోవ్యాక్సిన్ వచ్చేసి ఇండియానే అది మ్యానుఫ్యాక్చర్ చేసింది భారత్ బయో బయోటెక్ కంపెనీ సో ఇప్పుడు ఏమైనా అడుగుతున్నారంటే కొత్త వ్యాక్సిన్ వచ్చేసి మన పేరు సినోఫామ్ ఈ సినోఫామ్ వ్యాక్సిన్కి ఇటీవల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యాక్సెప్ట్ చేసింది ఎమర్జెన్సీ పర్పస్లో వాడకానికి అది ఏ కంట్రీకి సంబంధించింది కెనడా ఇండియా ఆస్ట్రేలియా చైనా సో మనం కెనడాలో ఫైజర్ వ్యాక్సిన్ని ప్రస్తుతం వాడుతున్నారు ఇండియాకి సంబంధించింది భారత్ అండ్ బయోటెక్ చేసిన కోవాక్సిన్ గా చెప్పొచ్చు ఇంకా చైనా ఇటీవల తయారు చేసిన సినోఫామ్ అనే వ్యాక్సిన్ ఇటీవల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఆప్షన్ సిస్ అ కరెక్ట్ ఆన్సర్ సినోఫామ్ అనే వ్యాక్సిన్ ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారు అంటే దట్ ఈస్ చైనా అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం పర్సన్ హాస్ టేకెన్ ఓత్ ఫర్ ఫిఫ్టీన్త్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ అస్సాం పదిహేనవ ముఖ్యమంత్రిగా అస్సాం ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారో అని అడుగుతున్నారు సో ఫోర్టీన్త్ చీఫ్ మినిస్టర్ వచ్చేసి మనకి సర్బానంద్ సోనోవాలా ఫిఫ్టీన్త్ చీఫ్ గా అస్సాం చీఫ్ మినిస్టర్గా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి హిమాంత బిశ్వ శర్మ హిమాంత బిశ్వ శర్మ ఈస్ ఆర్ రైట్ నౌ ద అస్సాం చీఫ్ మినిస్టర్ ఈ రోజు నుంచి అస్సాం ముఖ్యమంత్రి వచ్చేసి మనకి హిమాంత్ బిశ్వ శర్మ అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి అతుల్ బోరా మనకి అస్సాంలోనే వన్ ఆఫ్ ద ఫేమస్ పార్టీకి అధ్యక్షుడైన అతుల్ బోరా అనే పర్సన్ అండ్ నెక్స్ట్ తరుణ్ గోగోయ్ వచ్చేసి ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ అస్సాం సో తరుణ్ గోగొయ్ కానీ సర్బానంద్ సోనో వాళ్ళ కానీ ఇది వరకు అస్సాం లో చీఫ్ మినిస్టర్స్ గా వర్క్ చేసి ఉన్నారు ప్రస్తుతం చీఫ్ మినిస్టర్ ఆఫ్ అస్సాం గా ఉన్నది హిమంత బిశ్వ శర్మ అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం వెన్ ఈస్ ద నేషనల్ టెక్నాలజికల్ డే అబ్జర్వ్డ్ సో జాతీయ సాంకేతిక దినోత్సవం ఎప్పుడైనా అడుగుతున్నారు లెవెన్త్ జూలై సెవెంత్ ఏప్రియల్ లెవెంత్ మే లెవెంత్ ఫిబ్రవరి సో జనరల్గా మనకి సెవెంత్ ఏప్రియల్ అనేది వరల్డ్ హెల్త్ డే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఎప్పుడు అంటే సెవెంత్ ఏప్రిల్గా చెప్పొచ్చు నెక్స్ట్ లెవెంత్ ఫిబ్రవరి వచ్చేసి ఇంటర్నేషనల్ డే ఆఫ్ విమెన్స్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ విమెన్స్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్గా మనం లెవెన్త్ ఫిబ్రవరి నుంచి చెప్పొచ్చు అండ్ నెక్స్ట్ లెవెంత్ మే అనేది మనకి నేషనల్ టెక్నాలజికల్ డే జాతీయ సాంకేతిక దినోత్సవం అనేది మే లెవెంత్ కాబట్టి ఇక్కడ ఆప్షన్ డిఇజ్ అ కరెక్ట్ ఆన్సర్ అలాగే ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు అంటే నైన్టీన్ నైన్టీ ఎయిట్ తర్వాత నుంచి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఇండియా తన సెకండ్ న్యూక్లియర్ టెస్ట్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసింది రాజస్థాన్లోని పోక్రాన్ అనే ఏరియాలో అండ్ ఆ టైంలో మనకి ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి అండ్ ఇది ఎవరి అధ్యక్షతన జరిగింది అంటే మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం గారి అధ్యక్షతన జరిగింది సో అది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అండ్ పోక్రాన్ అనే ఏరియా ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడుందంటే రాజస్థాన్ ఏరియాలో ఉంది అండ్ నెక్స్ట్ వన్ సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ సుప్రీం కోర్ట్ కాన్స్టిట్యూటెడ్ నేషనల్ టాస్క్ ఫోర్స్ ఫర్ స్ట్రీమ్ లైన్ మెడికల్ ఆక్సిజన్ ఎలొకేషన్ ఇన్ ద కంట్రీ నేషనల్ టాస్క్ ఫోర్స్ అనే దాన్ని ఏర్పరిచారు ఎందుకంటే మెడికల్ ఆక్సిజన్ సప్లై కోసం సో జనరల్ గా మనకి మెడికల్ ఆక్సిజన్ ఎసెన్షియల్ సప్లై కావలసి రావడం వల్ల సో చాలా మనకి వివిధ రకాలైన డిపార్ట్మెంట్స్ వివిధ రకాలైన గ్రూప్స్ ఫామ్ అయ్యాయి సో దీంట్లో భారతదేశంలో ఎంతవరకు మెడికల్ ఆక్సిజన్ సప్లై అవుతుంది ఎక్కడ సప్లై అవుతుంది ఎలా జనరేట్ అవుతుంది ఇవన్నీ తెలుసుకోవడానికి సుప్రీంకోర్టు నేషనల్ టాస్క్ ఫోర్స్ అనే ఒక మనకి కమిటీని వేయడం జరిగింది అయితే ఈ నేషనల్ టాస్క్ ఫోర్స్ దాంట్లో ఎంతమంది సభ్యులు ఉన్నారని అడుగుతున్నారు నలుగుర ఏడుగుర ఆరుగుర పన్నెండు మంది అని సో ట్వెల్వ్ మెంబర్స్ ఆర్దాయి దేశంలో మెడికల్ ఆక్సిజన్ కేటాయింపుని క్రమబద్దపరచడానికి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నేషనల్ టాస్క్ ఫోర్స్లో మొత్తం సభ్యుల సంఖ్య వచ్చేసి పన్నెండు ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ Who among the following was named as the 2021 Loris Sports Women of the Year? సో లారెస్ స్పోర్ట్స్ విమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు టూ థౌజండ్ ట్వంటీ వన్ అని అడుగుతున్నారు నిన్న మెన్స్ చూసాం సో మెన్స్ లో రాఫెల్ నాదల్ ఈ అవార్డు ని గెలుచుకోవడం జరిగింది అండ్ అడ్వకేట్ ఆఫ్ ద ఇయర్ గా మనకి లూయిస్ హెమల్టన్ గెలుచుకున్నారు విమెన్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ గా మనకి నవామి ఒసాకా జపనీస్ టెన్నిస్ ప్లేయర్ ఈమె సో సెరీనా విలియమ్స్ గానీ అండ్ నెక్స్ట్ వచ్చి బిలైస్ గానీ వీళ్ళందరూ కూడా ఫేమస్ టెన్నిస్ ప్లేయర్సే అయితే నవామి ఒసాకా ఈ సంవత్సరం లారెస్ స్పోర్ట్స్ విమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ని గెలుచుకోవడం జరిగింది షీస్ ఫ్రమ్ జపాన్

రీసెంట్లీ చైనాస్ కొలాప్స్డ్ బిగ్గెస్ట్ రాకెట్ లాంగ్ మార్చ్ ఫైవ్ బి ల్యాండెడ్ ఇన్ విచ్ ఓషన్ సో మనకి గత నెలలో లాంగ్ మార్చ్ ఫైవ్ బి అనే దాన్ని సో చైనా తన యొక్క బిగ్గెస్ట్ రాకెట్ ఇది సక్సెస్ఫుల్ గా లాంచ్ చేసింది కానీ అనుకోకుండా ఇది పాత డైవర్ట్ అవ్వడం దాని తర్వాత ఆ రాకెట్ కి సంబంధించిన కాంపోనెంట్స్ గానీ ఆ రాకెట్ కి సంబంధించిన మిగతావి గానీ ఇటీవల ఇండియన్ ఓషన్ లో పడడం జరిగింది సో ఆప్షన్ బి ఇస్ బిఈ కరెక్ట్ ఆన్సర్ రీసెంట్లీ చైనాస్ కొలాప్స్డ్ బిగ్గెస్ట్ రాకెట్ లాంగ్ మార్చ్ ఫైవ్ బి ల్యాండెడ్ ఇన్

మనీ ఫినాన్షియల్ పర్పస్ కోసం అయితే ఇక్కడ మనకి బ్రీత్ బ్యాంక్ అని ఉంది ఇది కూడా ఆక్సిజన్ కి సంబంధించి మనకి రాజస్థాన్ లో నిర్మల్ గెహ్లాత్ అనే పర్సన్కి వచ్చిన ఐడియా ఇది నిర్మల్ గెహ్లాత్ ద ఫస్ట్ పర్సన్ హార్టెడ్ దిస్ ఐడియా దాట్ ఈస్ బ్రీత్ బ్యాంక్ ఆక్సిజన్ అవసరం కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఆక్సిజన్ జనరేటర్స్ తో కూడిన ఒక బ్యాంక్ ని ఎస్టాబ్లిష్ చేయనున్నారు రాజస్థాన్ లో అండ్ రాజస్థాన్ లో జోధ్ ప్రాంతంలో ఈ నిర్మల గెహ్లాత్ కు వచ్చిన ఐడియా ప్రకారం ఐదు వందల ఆక్సిజన్ జనరేటర్స్ ని అక్కడ ఎస్టాబ్లిష్ చేయనున్నారు దాని ద్వారా ఆక్సిజన్ ని సరఫరా చేయనున్నారు మొట్టమొదటి ప్రాతిపదిక మీద ఈ నిర్మల గెహ్లాత్ ఇరవై ఐదు జనరేటర్స్ ని ఆర్డర్ చేయడం జరిగింది సో దాట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్ అంటే భారతదేశంలో మొట్టమొదటి బ్రీత్ బ్యాంక్ అనేది జోధ్పూర్ లోని ఏ స్టేట్ లో స్టార్ట్ అవుతుంది అంటే రాజస్థాన్ ఏరియాలో స్టార్ట్ అవుతుంది అసలు ఈ కాన్సెప్ట్ చెప్పిన పర్సన్ ఎవరు అంటే నిర్మల్ గెహ్లాత్ ఈ పేర్లు మనం గుర్తు పెట్టుకోవాలి అలాగే మనకి బ్రెస్ట్ బ్యాంక్ అని ఉంది ద ఫస్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ బ్యాంక్ వచ్చేసి మనకి కేరళలో స్టార్ట్ అయింది అది మదర్ మిల్క్ కోసం ఆ కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా కేరళలో స్టార్ట్ చేశారు అలాగే బ్రీత్ బ్యాంక్ అనేది మనకి రాజస్థాన్ లో స్టార్ట్ అవ్వడం జరిగింది నెక్స్ట్ వన్ చూద్దాం So next question is which of the following banks has entered into tie up with Mashreq Bank of UAE to facilitate money transfer to India So UAE lo ye bank యూఏఈ యుఏకి చెందిన మష్రీఫ్ అనే బ్యాంక్ భారతదేశంలోని ఏ బ్యాంకుతో ఎంఓయుని ఒప్పందాన్ని కుదుర్చుకుంది అని అడుగుతున్నారు అది కూడా ఎందుకు ఇండియా నుంచి ఈజీ వేలో మనీని ట్రాన్స్ఫర్ చేయడం కోసం ఇండియాలోని ఏ బ్యాంకు యూఏఈలోనే అతిపెద్ద లార్జెస్ట్ బ్యాంక్ అయినా మష్రిఫ్ అనే బ్యాంక్ తో ఒప్పందం కుదుర్చుకుంది ఆప్షన్స్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిసిబి బ్యాంక్ ఫెడరల్ బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ ఆన్సర్ వచ్చేసి మనకి ఫెడరల్ బ్యాంక్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సో ఇటీవల భారతదేశానికి చెందిన ఫెడరల్ బ్యాంక్ యూఏఈలోనే అతిపెద్ద లార్జెస్ట్ బ్యాంక్ అయిన మష్రక్ బ్యాంక్ తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది అది కూడా ఎందుకు అంటే ఇండియా నుంచి ఈజీగా మనీని ట్రాన్స్ఫర్ చేసే యాక్సెస్ కోసం సో ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ దట్ ఈస్ అ ఫెడరల్ బ్యాంక్ విజయ్ ద ఫాలోయింగ్ ప్లేయర్ ఆన్ ద ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఫర్ ద మంత్ ఫర్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ వన్ యాక్చువల్గా మనకి ఐసీసీ ప్రతి నెల కూడా టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి ప్రతి మంత్ కూడా బెస్ట్ విమెన్ ప్లేయర్ బెస్ట్ మెన్ ప్లేయర్ ని ఆఫ్ ద మంత్ ఒక మంత్ కి గాను అనౌన్స్ చేయడం జరుగుతుంది జాన్ లోనేమో ఐసీసీ బెస్ట్ ప్లేయర్ ఫర్ ద మెన్స్ విభాగానికి సంబంధించి జాన్ మంత్ కి రిషబ్ పంత్ కి రావడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనకి ఫిబ్రవరి మంత్కి వచ్చేటప్పటికి రవిచంద్ర అశ్విన్ అండ్ నెక్స్ట్ మార్చ్ మంత్కి వచ్చేటప్పటికి భువనేశ్వర్ అయితే ఏప్రియల్ మంత్లో లో మాత్రం ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డ్ ఎవరికి వచ్చిందంటే పాకిస్తాన్ కెప్టెన్ అయిన బాబర్ అజాంకి కి రావడం జరిగింది ఆప్షన్ డిఈ ద కరెక్ట్ ఆన్సర్ బాబర్ అజాం ఇటీవలే కొన్ని రికార్డ్స్ ని కూడా నెలకొల్పడం జరిగింది అండ్ ఆఫ్టర్ దట్ ఈయన లాస్ట్ మంత్ పర్ఫార్మెన్స్ కి గాను ఏప్రిల్ మంత్ అంటే ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డ్ బాబర్ అజాంకి కి దక్కింది సో ఆప్షన్ డి ఇస్ కరెక్ట్ అంటారు అలాగీ ఐసీసీ క్వార్టర్స్ అనేది మనకి ఎక్కడ ఉందని అడుగుతారు దుబాయ్ సో ఐసీసీ హెడ్క్వార్టర్స్ ఇస్ లొకేటెడ్ ఇన్ దుబాయ్ ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం హూ హస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ఆర్బిఐ సో ఆర్బిఐ నూతన డైరెక్టర్ గా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఎవరు అపాయింట్ చేయబడ్డారు అడుగుతున్నారు వివేక్ దీపక్ అండ్ సౌరవ్ సిన్హా అండ్ జయత్ కుమార్ దాస్ జోష్ జే కతూర్ సో జోష్ జే కతూర్ ఇటీవల ఆర్బీఐకి నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నియమించబడ్డారు సో ఆప్షన్ బిఈ కరెక్ట్ ఆన్సర్ ఆల్రెడీ మనం ఆర్బీఐ గురించి చెప్పుకున్నాం నైన్టీన్ థర్టీ ఫైవ్ లో ఎస్టాబ్లిష్ చేయబడింది నైన్టీన్ ఫార్టీ నైన్ లో దాన్ని జాతీయం చేశారు ఆర్బీఐ ప్రస్తుతం మనకి గవర్నర్ గా శక్తికాంత్ దాస్ వర్క్ చేస్తున్నారు అలాగే ఆర్బీఐ హెడ్ క్వార్టర్స్ అనేది ముంబైలో ఉంది ఇనీషియల్ గా కల్కత్తాలో ఉండేది దాన్ని ముంబైకి చేంజ్ చేశారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్బీఐకి ప్రస్తుతం ఫోర్ డిప్యూటీ గవర్నర్స్ ఉన్నారని కూడా డిస్కస్ చేసాం అలాగే ఆర్బిఐ బ్యాంక్స్ కి ఇచ్చే మనీ మీద మనకి ఇంపోజ్ చేసే ఇంట్రెస్ట్ రేట్ నే రెపో రేట్ అంటామని సో సో రెపో రేట్ ఇప్పుడు ప్రస్తుతం ఫోర్ పర్సెంట్ ఉందని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం ఇండియన్ ఆరిజన్ ఇమ్యునాలజిస్ట్ హాస్ బీన్ ద దెస్టేజియస్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ యూఎస్ఏ సో మనకి ఈ క్రింది వాణిలో ఏ భారత సంతతికి చెందిన ఇమ్యూనాలజిస్ట్ ఒక ప్రెస్టేజ్ అవార్డు అయిన నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అవార్డ్ ని అందుకున్నారో అని అడుగుతున్నారు ఆప్షన్స్ లో అమిత్ అగర్వాల్ గణేష్ నాగరాజ్ అండ్ శంకర్ ఘోష్ శ్యామ్ స్వరూప్ అగర్వాల్ సో మనకి శంకర్ ఘోష్ ఇండియన్ ఆరిజిన్ అయిన ప్రముఖ ఇమ్యూనాలజిస్ట్ అయితే ఈయన చేసిన కృషికి గాను ఇటీవల నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అనే అవార్డ్ ని ఈయన అందుకోవడం జరిగింది అయితే ఇక్కడ మనం ఇద్దరు వ్యక్తుల గురించి ఈసారి న్యూస్ లో మాట్లాడుకున్నాం ఒకటి జేకే కాతు గురించి ఆర్బిఐ నూతన డైరెక్టర్ గా ఎన్నికయ్యారు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి శంకర్ ఘోష్ ఈయనకి నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అవార్డు లభించడం జరిగింది

అండ్ కేరళ తరపున అసెంబ్లీలో పదకొండు సార్లు ఆమె రిప్రజెంట్ చేసింది అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం వచ్చేసి ఆమెని ఐరన్ లేడీ ఆఫ్ కేరళ పాలిటిక్స్ అని కూడా పిలుస్తారు కేరళకు సంబంధించిన ల్యాండ్ రిఫార్మ్స్కి ఆమె ఎంతో సపోర్ట్ చేయడం జరిగింది భూ సంస్కరణలు దాంట్లో ఆమె పుట్టింది నైన్టీన్ నైన్టీన్ పంతొమ్మిది వందల పంతొమ్మిది జలియాన్ వాలాబాగ్ టైంలో ఆమె నైన్టీన్ ఫార్టీ టూ క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది నూట రెండు సంవత్సరాలు చనిపోయిన కేరళకు చెందిన ఆ విమెన్ పేరు వచ్చేసి మనకి కేఆర్ గౌరీ సో షీఈ్ ఫేమస్లీ నోన్ యాస్ కేఆర్ గౌరీ అమ్మ అని కూడా పిలుస్తారు ఆమె రీసెంట్గా చనిపోవడం జరిగింది సో దాట్స్ వై ఇట్ ఈస్ న్యూస్ అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం త్రీ మెకానికల్ వెంటిలేటర్స్ మోడల్స్ ప్రాణ శ్వాస్థ అండ్ వాయు డెవలప్డ్ బై విత్ స్పేస్ సెంటర్ సో ఇటీవల ఒక స్పేస్ సెంటర్ ఇస్రోకి సంబంధించిన ఒక స్పేస్ సెంటర్ మనకి ప్రాణ వాయు శ్వాస అండ్ శ్వాస్ అనే నాలుగు డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిస్టమ్స్ ని స్టార్ట్ చేసింది ఇందులో మూడు ప్రధానమైనవి ప్రాణ శ్వాస్థ వాయు వీటితో పాటు శ్వాస్ ని కూడా ఇంట్రడ్యూస్ చేసింది కానీ ఈ మూడు కూడా ప్రత్యేకమైన వెంటిలేటర్ టెక్నాలజీతో ఉన్నవి అయితే వీటిని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారని అడుగుతున్నారు యుఆర్ రావు శాటిలైట్ సెంటరా లేకపోతే సతీష్ ధావ్ స్పేస్ సెంటర్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటరా లేకపోతే నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్ ఇది మనకి హైదరాబాద్ లో ఉంది ఇది వచ్చేసి మనకి ఏపీలో ఆంధ్రప్రదేశ్ లో ఉంది అండ్ నెక్స్ట్ విక్రమ్ సారాబాయ్ స్పేస్ సెంటర్ సో మనకి తిరువనంతపురంలో ఉన్న విక్రమ్ సారాబాయ్ స్పేస్ సెంటర్ ఇటీవల మనకి ప్రాణ వాయు అండ్ నెక్స్ట్ స్వస్థ అండ్ శ్వాస అనే నాలుగు సిస్టమ్స్ ని కోవిడ్ పేషెంట్స్ కోసం ఇటీవల ఇవ్వడం జరిగింది సో దాట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్ విక్రమ్ సారాబాయ్ స్పేస్ సెంటర్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి తిరువనంత కేరళలో ఉంది సో నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ థీమ్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ వన్ నేషనల్ టెక్నాలజికల్ డే సో మనకు ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం జాతీయ సాంకేతిక దినోత్సవం అనేది మే లెవెన్త్ రికగ్నైజ్ చేశారు ఎవ్రీ ఇయర్ అప్పుడు సెలబ్రేట్ చేస్తారు అని దాని యొక్క థీమ్ ఏంటి ఈ సంవత్సరం అని అడుగుతున్నారు దాని యొక్క థీమ్ వచ్చేసి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్ సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్ అనేది దీని యొక్క ఇతివృత్తాంతం సో మే లెవెన్త్ నేషనల్ టెక్నాలజికల్ డే నైన్టీన్ నైంటీ ఎయిట్లో పోఖ్రాన్లో సెకండ్ న్యూక్లియర్ టెస్ట్ ఆపరేషన్ అనుశక్తి అనేది జరిగింది సో దాని సక్సెస్లో భాగంగా మనం జాతీయ సాంకేతిక దినోత్సవం అనేది సెలబ్రేట్ చేస్తాం ఈ సంవత్సరం దాని యొక్క థీమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫస్ట్ సస్టైనబుల్ ఫ్యూచర్ అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం విత్ స్టేట్ గవర్నమెంట్ విల్ ప్రజెంట్ మనోజ్ దాస్ ఇంటర్నేషనల్ లిటర లిటరీ అవార్డ్ ఇన్ మెమరీ ఆఫ్ ఎమినెంట్ లిటరేచర్ మనోజ్ దాస్ సో ఇటీవల మనకి ఒడిస్సాలోనే ప్రముఖ రచయిత ప్రముఖ ఎడిటర్ మనోజ్ దాస్ మరణించారు ఆయన జ్ఞాపకార్థం మనకి ఒక స్టేట్ గవర్నమెంట్ మనోజ్ దాస్ ఇంటర్నేషనల్ లిటరీ అవార్డ్ ని ప్రకటించింది దాంతోపాటు మనోజ్ కిషోర్ లిటరసీ అవార్డుని కూడా లిటరీ అవార్డుని కూడా ప్రకటించడం జరిగింది అదైతే ఏ స్టేట్ కి సంబంధించి అని అడుగుతున్నారు ఉత్తరప్రదేశ్ వెస్ట్ బెంగాల్ బీహార్ ఒడిస్సా సో ఆన్సర్ వచ్చేసి ఒడిస్సా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఒడిస్సాకి చెందిన ప్రముఖ రచయిత మనోజ్ దాస్ మరణించడం జరిగింది ఆయన జ్ఞాపకార్థం పది లక్షల క్యాష్ ప్రైజ్తో మనకి మనో మనోజ్ దాస్ ఇంటర్నేషనల్ లిటరీ అవార్డ్ అనే దాన్ని ప్రకటించారు ఒడిస్ లోని రచయితలు ఎవరైతే ఒడియా అండ్ యాజ్ వెల్ ఎస్ ఇతర లాంగ్వేజ్ లో బై లాంగ్వేజ్ లో ఎవరైతే కృషి చేస్తారో వాళ్ళలో పర్సన్ ని గుర్తించి టెన్ లాక్స్ క్యాష్ ప్రైజ్ తో ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది అలాగే హయ్యర్ స్కూల్లో చదివే స్టూడెంట్స్ కి మనోజ్ కిషోర్ ఇంటర్నేషనల్ మనోజ్ కిషోర్ లిటరసీ అవార్డు అనేది ప్రకటించారు దాంట్లో క్యాష్ ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ దాకా ఇవ్వడం జరుగుతుంది ఇది ప్రకటించింది ఒడిస్సా చీఫ్ మినిస్టర్ అయిన నవీన్ పట్నాయక్ థ్యాంక్ యూ